వెంకటరమణ, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పంచాయత్ జిల్లా అధ్యక్షుడు. అందరికీ జబీళ్ళు. ఇంతకుముందు మన గౌరవనీయులు యూపీ యాకూబ్ పాషా, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తెలిపిన విధంగా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకు ఒక మేనిఫెస్టో రెడీ చేసింది. దాని పరంగా డిఏలు, పిఆర్సీలు వీటి గురించి కాకుండా ఇప్పుడున్న మన ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల గురించి చిన్న విషయంలో ఒక ఐఎఫ్ఎంఎస్ గురించి మీకు చెప్పడం జరిగింది. మన ఉద్యోగులు యాజ్ పర్ ట్రెజరీ అండ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ట్రెజరీలో బిల్లులు అయిన వెంటనే అవి బిల్లులు బ్యాంకుకు వెళ్ళేవి. ఎస్టీఓ సైన్ చేసిందంటే అది చెక్తో సమానం. అలా కాకుండా 1993 నుంచి ట్రెజరీలో ఇన్ఫాక్ట్ సాఫ్ట్వేర్ అనే వీడియో రిక్వెస్ట్ ప్రకారం కంప్యూటరైజేషన్ అన్ని చేసి ఉన్నాయి. గత ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ని 2019 తీసుకొచ్చింది. ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ని ఉద్యోగుల అనుమతి, ఉద్యోగ సంఘాలతో ఎటువంటి చర్చలు పెట్టకుండానే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద పెద్ద కళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీని భవిష్యత్తు పెట్టడం జరిగింది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ వారు తయారు చేసిన ఐఎఫ్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ పిక్సెల్ వేడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఇవ్వడం జరిగింది. ఈ పిక్సెల్ వేడ్ అనే కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు రెడీ చేసిన ఒక బోకస్ కంపెనీ. ట్రెజరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పవర్స్ లాక్కొని సొంత కంపెనీల పేరుతో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో సంప్రదించకుండా ఐఎఫ్ఎంఎస్ ఈ పిక్సెల్ వేడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ చేతుల్లో ఎంప్లాయీస్ డేటాతో పాటు ఎంప్లాయీస్కి తెలియకుండా అండ్ గవర్నమెంట్ జిఓ ఇలాంటివి తీయకుండానే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ బిల్లు ఒకసారి మనం ఆన్లైన్ చేసిన వెంటనే టోకెన్ ఇస్తాం. ఆ టోకెన్ అనేది మళ్ళీ అవైటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని ఆ బిల్లు పాస్ అవడానికి 12 నుంచి 15 నెలలు పడుతుంది. దీనివల్ల ఉద్యోగులు జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళ పెన్షనర్స్ కానీ ఇన్ టైంలో జీతాలు ఈ పెన్షనర్స్ రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే పెన్షనర్స్కి 15 నుంచి నెలాఖరు వరకు పెన్షన్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం లేదు. అలాగని ఎంప్లాయీస్ దాదాపుగా 5 సంవత్సరాల కిందట అప్స్కాండింగ్ ఉన్న క్యాండిడేట్ ఒక ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీకి జీతం భత్యము తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడున్న ఐఎఫ్ఎంఎస్లో అలాంటి సిస్టమ్ లేదు. వాళ్ళకు జీతాలు లేక 5-6 సంవత్సరాలుగా ఊడిగం చేస్తున్నారు. వాళ్ళ జీతాలు ఇంతవరకు రాలేదు. అలాగనే ఈ ఐఎఫ్ఎంఎస్ ని తీసేసి వీడియో రిక్వెస్ట్ అనే పాత ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ని మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరడం. యూఎఫ్ఏ యాకూబ్ పాషా, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఆశిస్తూ, అలాగే మా ఉద్యోగ సమాజానికి తస్వత్ జాగ్రత్త అని పొంచుకున్న ప్రమాదాన్ని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా టీఎన్జిఓస్, టీజీఓ సంఘాలు వాళ్ళ వ్యవహార శైలి, ఆడుతున్న మైండ్ గేమ్లు, సంఘం చీలిపోయినట్టు, వాళ్ళకు వాళ్ళకు గొడవలైనట్టు, మళ్ళీ ప్రభుత్వానికి దగ్గర కావడానికి చేస్తున్న కుట్రను ఉద్యోగులకు అందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా ఉద్యోగులు గత ప్రభుత్వంలో
ఎన్నో బాధలకు ఎన్నో అవమానాలకు గురి అయినప్పుడు ఎన్నడూ స్పందించని ఈ సంఘం హౌసింగ్ సొసైటీ ద్వారా కొంతమంది హౌసింగ్ సొసైటీ పెట్టి కొంతమంది నాయకులే ఉద్యోగులకు రావాల్సిన ఇళ్లను ఇళ్ల స్థలాలను కాజేసి అదే మళ్ళా ఉద్యోగులను మభ్యపెడుతూ నమ్ముకున్న ఉద్యోగులను అమ్ముకుంటూ ఈ డిఎన్జిఓ టీజీఓ సంఘాలు కుట్రలు చేస్తున్నది. అలాగే 370 జీవోతోని ఉద్యోగులు వేరే వేరే ప్రాంతాలకు పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా ఈ టీఎన్జిఓ టీజీఓ సంఘం ఎన్నడూ స్పందించలేదు. అదేవిధంగా విఆర్ఓ విఆర్ఐల వ్యవస్థనే రద్దు చేసి వాళ్ళని కుళ్ళగొడుస్తుంటే ఎన్నడూ స్పందించని ఈ టీఎన్జిఓ టీజీఓ సంఘము ఎప్పుడు నిత్యము బర్త్డేలు పెళ్లిళ్లకు శాలువాలు కప్పడం పూలదండలు వేయడమే పనిగా పెట్టుకున్న ఈ సంఘం ఉద్యోగులకు పనికిరానిదని దాన్ని పాతరవేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులకు కనువిప్పు కలగాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది ఉద్యోగులకు. ఆ హామీలు నెరవేరుస్తూనే ఇంకా చాలా సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి. ఆ పూర్తి డిమాండ్స్ ఏవైతే ఉద్యోగులకు ఉన్నాయో అవి మా జిల్లా అధ్యక్షులైన వెంకటరమణ గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.